మహిళలకు ఎల్లప్పుడూ రక్షణగా అండగా ఉండటమే పోలీస్ ప్రథమ బాధ్యత అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుని పురుషుల నుండి రక్షణ తీసుకునే స్థాయి నుండి పురుషులను రక్షించే స్థాయికి మహిళలు ఎదగాలని జిల్లా ఎస్పీ తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులతో తంగలపల్లి మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్ డిగ్రీ కళాశాలను సందర్శించి రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి పోలేదని బాధపడవద్దని, నేను పోలీసు అధికారి స్థాయిలో రాలేదని, మీ అందరికీ ఒక అన్నగా మీ దగ్గరకు వచ్చానని, అక్కా చెల్లెల స్థానంలో మీరు అందరూ నాకు రాఖీ కట్టాలని, నేను మీకు రక్షగా ఉంటానని తెలిపారు. వారి వెంట సిఐ మొగిలి, ఎస్ఐ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి అక్కడ అంటే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో నా చెల్లి, నా కజన్ ఆల్మోస్ట్ 20 వరకు ఉన్నారు. వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాఖీ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు. సో మీ అందరు ఉన్నారు నా చెల్లిలాగా. ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు. అంటే అక్కడ మాస్ అట్లా చెప్తారు, నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను. సో ఇక్కడ కూడా అట్లే ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి, మనం షీటింగ్ ఉంది, షీటింగ్ దేనికి, మీకు రక్ష ఇవ్వడానికి. సో మీరు కూడా ఇంకా మనం ఇప్పుడు ఆపరేషన్ జ్వాలలాగా ఒక ప్రోగ్రామ్ చేసి, లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్కి మీరు సేవ్ చేయాలి. అట్లా ఆ పరిస్థితి రావాలి. వస్తుందా లేదా? ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు అంటే ఈ స్కూల్ నుండి సమ్ ఇద్దరు గర్ల్స్ రన్నింగ్లో సైకిల్ గెలిచారు. ఓకే, మళ్ళీ మనం ప్రోగ్రామ్ పెడతాం. మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ గర్ల్స్ గెలవాలి. గెలుస్తారా? ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. గణేష్ తర్వాత ఉంటుంది రన్నింగ్ ప్రోగ్రామ్. గణేష్ చతుర్థి విసర్జన్ తర్వాత ఉంటుంది. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి.